టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వైసీపీ నేతలు విచారణకు హాజరయ్యారు. మాజీ మంత్రి జోగి రమేష్ కూడా విచారణకు హాజరయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో దేవినేని అవినాష్ విచారణకు హాజరయ్యారు. అటు వైసీపీ ఎమ్మెల్సీల తలసీర రఘురామ్ కూడా విచారణకు హాజరయ్యారు. కాగా దాడి ఘటనకు సంబంధించి వివరాలను పోలీసులు సేకరించనున్నారు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వైసీపీ నేతలు విచారణకు హాజరయ్యారు. మాజీ మంత్రి జోగి రమేష్ కూడా విచారణకు హాజరయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో దేవినేని అవినాష్ విచారణకు హాజరయ్యారు. అటు వైసీపీ ఎమ్మెల్సీల తలసీల రఘురామ్ కూడా విచారణకు హాజరయ్యారు. కాగా దాడి ఘటనకు సంబంధించి వివరాలను పోలీసులు సేకరించనున్నారు. రైట్గా, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రమేష్. ఎస్ అంజన, ఏదైతే మరి టీడీపీ కేంద్ర కార్యాలయం దాడి కేసులో ఏదైతే మంగళగిరి పోలీసులు వేగవంతం చేశారని చెప్పుకోవచ్చు విచారణ. ఇటీవల సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో కూడా అటు దేవినేని అవినాష్ కి, అదేవిధంగా అటు ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి తలసీల రఘురాము, అటు ఏళ్ళ ఆపరేటర్కి ముందస్తు కొంత ఊరట కల్పించిందని చెప్పుకోవచ్చు. 2 వారాల పాటు వారిని అరెస్ట్ చేయడానికి వీల్లేదంటూ సుప్రీంకోర్టు ఒక కీలక సూచనలు అయితే చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు విచారణకి హాజరు కావాలని ముందస్తుగానే సుప్రీంకోర్టు ఒక ఆదేశాలు అయితే జారీ చేసింది. ఏదైతే మాజీ మంత్రిగా ఉన్నటువంటి జోగి రమేష్ తో పాటు అటు అవినాష్, అటు రఘురాము, లేదా అప్పరెడ్డితో పాటు మరికొంతమంది సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టులో కొట్టివేసినటువంటి నేపథ్యంలో కూడా, సుప్రీంకోర్టుని ఆశ్రయించినటువంటి నేపథ్యంలో కూడా ఆ కేసుకు సంబంధించినటువంటి కేసు గ్రావిటీకి సంబంధించినటువంటి వ్యవహారం కూడా అటు పోలీసులు కూడా పిటిషన్ వేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు మంగళగిరి ఉదయం తలసీల రఘురామ్ హాజరైనటువంటి నేపథ్యంలో మరికొద్ది సేపటి క్రితం కూడా దేవినేని అవినాష్ మంగళగిరి పోలీసుల వద్ద కూడా హాజరైనటువంటి పరిస్థితి కనపడుతుంది. మరికాసేపట్లో కూడా మాజీ మంత్రి జోగి రమేష్ కూడా హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. ఏదైతే సంచలనం రేపినటువంటి కేసుకు సంబంధించి టీడీపీ కేంద్ర కార్యాలయం దాడి కేసులో సంచలనం రేపింది. అప్పట్లో మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు దీన్ని తీవ్రంగా పరిగణించారు. అటు కేంద్రం దృష్టికి, రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో కూడా, అప్పట్లో అటు వైసీపీ ప్రభుత్వం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కేసు అటకెక్కినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ సర్కారు ఏర్పడిన తర్వాత, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసు చాలా విచారణ వేగవంతం చేశారని చెప్పుకోవచ్చు. మొత్తం 70 మంది ఈ కేసుకు సంబంధించినటువంటి ముద్దాయిలు ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి కొంతమంది రిమాండ్ తరలించి బెయిల్ పై కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మాజీ ఎంపీగా ఉన్నటువంటి నందిగని సురేష్ కూడా జైల్లో ఉన్నారు. గుంటూరు జిల్లా జైల్లో అటు రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా మరికొంతమంది విచారణకి హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. మంగళగిరికి పోలీసులు కేసుని చాలా లోతుగా విచారిస్తున్నారు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి అంతమంది తీవ్ర స్థాయిలో ఆ కార్యాలయం పైన దాడి చేయడానికి ప్రధాన కారణం ఏంటి? ఎందుకంటే మొన్న ఏదైతే మరి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో విచారణకి హాజరైనటువంటి సమయంలో కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం జగన్మోహన్ రెడ్డి పైన చేసినటువంటి, చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యల వల్లనే ఆ టీడీపీ కార్యాలయం పైన కొంతమంది వైసీపీ అభిమానులు దాడి చేశారు. అప్పట్లో 41 నోటీస్ ఇచ్చారు, కొంతమంది రిమాండ్ కి కూడా పంపించామంటూ ఆయన ఒక వివరణ అయితే ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే అప్పట్లో టీడీపీ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఒక్క ఏమాత్రం పట్టించుకోకుండా మరి కేసు పూర్తిగా కూడా నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా టీడీపీ విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే పూర్తి స్థాయిలో దేవినేని అవినాష్, అదేవిధంగా అటు లేల అప్రేడ్ కేవలం వారిద్దరికి సంబంధించినటువంటి ప్రధాన అనుచరులే ఈ దాడిలో తీవ్రంగా పాల్గొన్నటువంటి నేపథ్యంలో వారిపైన పూర్తి స్థాయిలో పోలీస్ వ్యవస్థ నిఘా పెట్టినటువంటి నేపథ్యంలో 2 వారాల పాటు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం, సూచనల ప్రకారం ముందస్తు అరెస్ట్ చేయడానికి వీల్లేదు. కేసుని రిజర్వ్ చేసినటువంటి నేపథ్యంలో 15 రోజుల తర్వాత ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు దాన్ని ఒక గైడ్ లైన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కేసు కొట్టివేస్తుందా లేదా ముందస్తు బెయిల్ మంజూరు చేస్తుందని కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతూ విచారణ పరం అయితే కొనసాగుతుంది. మరికొంతమందిని కేసుకు సంబంధించి, మరికొంతమందిని ఏదైతే సుప్రీంకోర్టుకు ముందస్తు బెయిల్కి వెళ్ళిన వాళ్ళటువంటి వారందరినీ కూడా మంగళగిరి పోలీసులు విచారించేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా అటు చంద్రబాబు నివాసం దాడి వ్యవహారం కేసు, కానీ టీడీపీ కార్యాలయంపై జరిగినటువంటి దాడి కేసు వ్యవహారంలో అటు కూటమి సర్కారు కూడా చాలా సీరియస్ గా
దృష్టి సారించింది. మరికొద్ది రోజుల్లో ఈ కేసుకి తెరపడేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే చాలా మంది రిమాండ్కి వెళ్ళారు, మరికొంతమంది రిమాండ్కి వన్ బై వన్ వెళ్తున్నటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు తర్వాత కూడా ఈ కేసుకు తెరపడేటువంటి అవకాశము కనపడుతుంది సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రమేష్.